హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని మామిడి చెట్లలో ప్రతి సంవత్సరం మనకు కోత అయిన తర్వాత తీసుకోవలసిన యాజమాన్య చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మామిడి పంట కోత తర్వాత మామిడి మొక్కలు చాలా శక్తిని పండ్ల ద్వారా కోల్పోవటం వలన జూన్ జూలై మాసాలలో చెట్లు చాలా బలహీనంగా పెరుగుదల లేకుండా నిద్రావస్థ దశలో ఉండి చెట్లలో ఎండు కొమ్మలు కూడా మనకు కనిపిస్తాయి. నీటి వసతి లేని తేలికపాటి నేలలలో మరియు నేల లోతు తక్కువగా ఉన్న భూములలో, నేలలో బండరాయి ఉన్నప్పుడు నీటి ఎద్దడి కారణంగా మామిడి చెట్లు బెట్టకు గురై ఆకులు పసుపు వర్ణంగా మారి చిన్న చిన్న కొమ్మలు ఎండిపోయి కాలినట్లుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు చెట్లు కూడా ఎండిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా చెట్లు బలహీనమై దిగుబడిని తక్కువగా ఇస్తూ కాపును కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తూ ఎండు పుల్లలు చెట్టులో అతుకుమై ముదురు చెట్లు చనిపోతాయి. ప్రతి సంవత్సరం మంచి కాపు ఆదాయాన్ని పొందడంతో పాటు కాపు కాసే ముదురు చెట్లు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తోటలపై వచ్చే ఆదాయంలో 10% తోటల యాజమానికై, అంటే ఎరువులు, పురుగు మందులు, దుక్కి, నీటి వసతి, కూలీలు మరియు తదితర ఖర్చులు పెట్టి సకాలంలో ఈ కింది కనబరిచిన విధంగా మనం చేసినట్లయితే మనకు చక్కని దిగుబడులు అనేటటువంటిది సక్రమంగా వస్తాయి. సాధారణంగా ముదురు తోటల్లో చెట్లు లేత తోటల కన్నా ఆలస్యంగా పూతకు వచ్చి కాపుకు కూడా ఆలస్యంగా వస్తాయి. అయితే బాగా శ్రద్ధ తీసుకున్న ముదురు తోటల్లోని చెట్లు యాజమాన్య పద్ధతులను సరిగా పాటించిన యెడల తోటల కంటే ముందుగా కాపుకు వచ్చును. ముందుగా కోతకు వచ్చినప్పుడు మంచి రేటు లభించును. అంతేకాకుండా ముదురు చెట్లపైన కోత దశకు వచ్చిన కాయలను పరిపక్వ దశకు రాయముందే మనం కోసుకోవాలి. చెట్లపై ఆలస్యంగా మనం కాయలను కోసినట్లయితే ఎక్కువ శక్తిని కోల్పోయి బలహీనమై ఎక్కువగా ఎండు పొల్లలు అనేటటువంటిది వస్తాయి. మనం పాటించవలసిన యాజమాన్య చర్యలు కోత దశకు వచ్చిన కాయలను పక్వ దశలో వచ్చే వరకు ఆగకుండా, అంటే పండు దశకు వచ్చే వరకు ఆగకుండా త్వరగా చెట్టు నుండి కోయడం మంచిది. అలాగేవిధంగా కోత కోసిన వెంటనే జూన్ మాసంలో నిద్రావస్థ దశలో ఉన్న చెట్లపై 1% యూరియా ద్రావణాన్ని, అంటే 10 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటికి కలిపి మనం 0.5% జింక్ సల్ఫేట్, అంటే 5 గ్రాముల లీటరు నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే త్వరగా చెట్లు కోలుకొని కొత్త చిగుళ్ళు ఇచ్చును. 1% చక్కెర ద్రావణంలో కూడా మనం పిచికారీ చేస్తే మంచి దిగుబడిను పొందవచ్చు. నీటి తడి, అంటే నీటి వసతి ఉన్న తోటల్లో జూన్ మాసంలో నీటి తడిని ఇచ్చేటటువంటి మొక్కలను చూసుకుని వెంటనే మొక్కలు నీటి ఎద్దల నుండి మనం తేరుకునేలాగా నీటి యాజమాన్యాన్ని పాటించాలి. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని మామిడి చెట్లలో ప్రతి సంవత్సరం మనకు కోత అయిన